అంచేతనే ఎవరినైనా సరే జ్యోతిషకుల దగ్గరికి వెళ్ళి అయా ముహూర్తం పెట్టండి ఓ గృహప్రవేశానికో శంకుస్థాపనకో మరో శుభకార్యానికో మరో వివాహానికో అని అంటే చంద్రుడు వృద్ధి పొందేటటువంటి వృద్ధి చంద్రుడున్న కాలంలోనే ముహూర్తాన్ని పెడతారు కానీ క్షీణచంద్రుడు అంటే రోజురోజుకి ఒక్కొక్క కళచొప్పున తగ్గిపోయేటటువంటి అమావాస్య పక్షంలో ముహూర్తాన్ని పెట్టరు. అబ్బే ఆ పంచాంగంలో బహుళ చతుర్దశి నాడు బహుళ త్రయోదశి నాడు కూడా ముహూర్తం ఉందంటే అదో నమస్కారం మనం చెప్పలేం. కానీ సంప్రదాయం మాత్రం చెప్పేది ఏమిటి అని అంటే చంద్రుడు వృద్ధి పొందే రోజుల్లో మాత్రమే ఆ విధమైన ముహూర్తాన్ని పెట్టాలి తప్ప క్షీణచంద్రుడు అంటే చంద్రస్థితి తగ్గిపోతూ కళల్ని ఉపసంహరించుకునేటటువంటి వేళ మాత్రం ఎప్పుడూ ముహూర్తాన్ని నిర్ణయించకూడదు అని ముహూర్త చింతామణి మనకి చెప్తుంది. పర్యాయ పీతస్య సురైర్హి మాంసో కళాక్షయ శ్లాఘ్యతరోహి వృద్ధే. దేవత అందరూ కూడా ఆ చంద్రుల్లో ఉండేటటువంటి అమృత కళని రోజుకొక్కొక్క దాన్ని చొప్పున తాగుతూ 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 ఉంటూ ఉంటే పూర్ణిమ నాడు 16 కళలతోనూ కనిపించేటటువంటి చంద్రుడు మెల్లగా 14, 13, 12, 11, 9 అలా 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 వస్తూ 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 పూర్తిగా అమావాస్య నాటికి ఒక్క కళ కూడా లేకుండా ఉన్నవాడు అయిపోతాడు. అంచేత ఒక్కొక్క చంద్రుని యొక్క కళ మానసికమైనటువంటి బలం మెట్టు ఎక్కేటటువంటి తనాన్ని ఇచ్చేది కాబట్టి మానసికమైన బలానికి సరిగ్గా ప్రతీక అయినటువంటి ఏ చంద్రుడు ఉన్నాడో ఆయన క్షీణిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో కానీ ముహూర్తాన్ని మనం పెట్టుకుంటే మానసికమైన బలం కూడా తగ్గుతూ 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 ఏ సప్తమి నాడో పెట్టుకున్నాం అనుకోండి సప్తమి నాటికి ఏ 8 కళల బలం తగ్గిపోయిందో అంత తగ్గిపోయిన బలంలోనే మనం ఆ ముహూర్తంలో ఆ విధమైన కార్యక్రమాన్ని చేయించుకుని తరువాత ఇంకా మానసికమైనటువంటి బలం తగ్గిన వాళ్ళపై ఆ విధమైన ఆందోళనతో ఆ ఇంట్లోనో ఆ ప్రదేశంలోనో ఆ శుభకార్యం కారణంగా దేనికి సంబంధించిందో అదిగో ఆ దాంట్లో ఆ విధమైన ఫలితాన్ని పొందుతామని జ్యోతిషికులు తెలియజేస్తారు. అంచేత చంద్రుడు వృద్ధి చెందేటటువంటి రోజుల్లో మాత్రమే శుభకార్యాలని నెరవేర్చుకోవాలి అని ప్రాచీనులు చెప్పిన మాట. ఇదంతా ఎందుకంటే విదయనాడు చేయవలసింది స్త్రీలైనటువంటి వాళ్ళు అదిగో ఆ కనిపించే చంద్రుడిని చూసి నమస్కరించుకుని నీ మానసిక ధైర్యానికి అనుగుణంగా నువ్వు ఎలా రోజురోజుకి ఒక్కొక్క కళచొప్పును పెరుగుతూ ఉంటావో మాకు కూడా మానసికమైన ధైర్యాన్ని ఒక్కొక్క కళచొప్పును పెంచుకుంటూ వెళ్ళవయ్యా అని ప్రార్థించడం. తృతీయకి వచ్చినట్లయితే అంటే తదియని కానీ చూసినట్లయితే తదియ ఆటలకి సంకేతమైనటువంటి తిథి మనకి అట్ల తద్దే అని కనిపిస్తుంది. ఆటల తద్దే అది అసలు మొట్టమొదట ఆటల తద్దే తదియ అని అర్థం. ఆటలకు సంబంధించిన తదియ మంచి శరీర వ్యాయామాన్ని అలాగే ఆటల్ని విహారాన్ని పాటలని అన్నిటినీ చేసుకోవలసినటువంటి తదియ ఆటల తద్దే అట్ల తద్దేగా మారింది. ఆ ఆటల తద్దెలో అందరూ ఒకచోట కూడడం వాళ్ళందరూ కలిసి చక్కగా నృత్యాలను చేయడం చేసిన తర్వాత ఉప్పుల కుప్పలని మొదలైనటువంటి అనేకమైనటువంటి ఈ చిన్న చిన్న ఆటలన్నింటినీ ఆడుకోవడం ఆడుకున్న ఆటల ద్వారా శారీరక వ్యాయామ శక్తితో పాటు 10 మందితో సాంగత్యాన్ని పెంపొందించుకోవడం ఇవన్నీ కూడా జరిగేటటువంటి తిథి మనకి తదియ అవుతూ ఉంటుంది. అంచేత తదియాతిథికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశస్తిని ఇవ్వలేదు శాస్త్రం. కేవలం వినోదం కోసం ఏర్పాటు చేసుకోబడినటువంటి తిథిగా అది కనిపి